కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరిన తరుణంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు 10 లక్షల రూపాయల నిధులు వ్యయంతో పునర్నిర్మాణం చేపట్టి అదనంగా సర్వే విభాగ గదిని కూడా ఆధునీకరించారు. దీనిని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. అనంతరం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి శిలా ఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనా వ్యవస్థలో తహసీల్దార్ కార్యాలయ పాత్ర కీలకం అన్నారు. గ్రామీణ ప్రజల రెవెన్యూ విభాగ అవసరాలకు నిత్యం ఈ కార్యాలయానికి రావడం జరుగుతుందని, అర్జీదారుల అవసరాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు. కాకినాడ ఆర్డీఓ సత్యనారాయణ, తహసీల్దార్ మురార్జీ, గ్రామీణ ప్రాంత రెవెన్యూ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెవెన్యూ అధికారి కార్యాలయాన్ని రెనోవేట్ చేసి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి కృతికా శుక్లా గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఇది చాలా పాత భవనం, మళ్ళీ పూర్తిగా రెనోవేట్ చేసి పైన మీటింగ్ హాల్ అవన్నీ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్కి అనుగుణంగా అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. దీన్ని ఈ రోజున ప్రారంభించాం. సుమారు 10 లక్షల పైన దీనికి ఖర్చు పెట్టి ఈ కార్యాలయాన్ని మళ్ళీ ఆధునీకరించిన అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాము. కడప మండల అధికారి కార్యాలయం కూడా త్వరలోనే బాగు చేస్తాం, దాన్ని కూడా ఆధునీకరించే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా చెబుతూ, ఇప్పుడే మన కలెక్టర్ గారు మేడం కృతికా శుక్లా గారు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్ళారు. ఆర్డీఓ గారు సత్యనారాయణ గారు, అదేవిధంగా ఏడీ సర్వేస్ మన శ్రీనివాస్ గారు, లక్ష్మీనారాయణ గారు, మురార్జీ గారు, మా అమ్మారావు గారు, మేమందరం కూడా మాట్లాడారు. ప్రధానంగా రీసర్వేకి సంబంధించిన అంశాలని సీరియస్గా తీసుకోవాలని డిస్కస్ చేయడం జరిగింది. ఇంతకుముందే సీసీఎల్ దృష్టి కూడా తీసుకొచ్చాం. ఎక్కడైతే కంప్లైంట్స్ ఉన్నాయో రీసర్వే కంప్లైంట్స్, ఇంకా కంప్లైంట్స్ అన్నింటినీ కూడా సీరియస్గా తీసుకుని పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేకాకుండా ఇప్పుడు ల్యాండ్ మ్యాపింగ్లో ఎల్పిఎం ఒకటిగా ఉన్న దగ్గర 3-4 రైతులు కలిపి ఒకటే ఎల్పిఎం ఇస్తే అది కూడా సబ్ డివిజన్ అవ్వట్లేదని చెప్తున్నారు. దీన్ని కూడా ఉన్నతాధికారులకు తీసుకెళ్ళాం. తప్పకుండా త్వరితగతన దీన్ని పరిష్కరించే కార్యక్రమం చేస్తాం. అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి దీనికి ఏదైనా ఒక సిస్టమ్ తీసుకొచ్చి త్వరితగతన ఇవన్నీ పరిష్కారం అవ్వడానికి చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు మా మార్కెట్ కమిటీ చైర్మన్ కేసాల శ్రీను గారు, మా జెడ్పీడీసీ గారు పూర్తి రామకృష్ణ గారు, అదేవిధంగా మా జేఎన్టీయూ ఈసీ మెంబరు డైరెక్టర్ గారు బయవాడ సత్యనారాయణ గారు, ఎంపీపీ గారు మన పంజా బాజీ గారు, అదేవిధంగా పాలిక నర్సింహూర్తి గారు, చందు గారు, పుల్లా చందు గారు, గగరింగ్ గారు, అర్వా శ్రీనివాసరావు గారు, ఇతర పెద్దలందరూ గగరెడ్డి గారు అందరూ పాల్గొన్నారు. అందరికీ కృతజ్ఞతలు. అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు ప్రత్యేకించి మన రెవెన్యూ అధికారులు, అదేవిధంగా సర్వే అధికారులు అందరికీ కృతజ్ఞతలు. ఈ సర్వే సంబంధించిన అధికారులకి ఈ కార్యాలయంలో మొట్టమొదటిసారిగా ఒక గదిని కేటాయించి ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా వారితో రైతులు కానీ ఇతర ల్యాండ్కి సంబంధించి సర్వే సంబంధించిన సమస్యలు ఉంటే మాట్లాడుకునే విధంగా కూడా ఒక ఫెసిలిటీ ఇచ్చాము. ఆచార్య గారు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు, మన మండల సర్వేర్ గారు. ఇంకా ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే స్పందన ప్రతి సోమవారం జరుగుతుంది. స్పందన కూడా తెలియజేస్తే తప్పకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఇంత బాగా కార్యక్రమం నిర్వహించిన ఆర్జీఓ గారు సత్యనారాయణ గారికి, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు మురార్జీ గారికి, పంచాయతీరాజ్ ఇంజనీరు రాజదేవరావు గారు, తదితర పెద్దలందరికీ కృతజ్ఞతలు.